మొదటిసారి ఐపీఎల్ 2023 లో ఒక టీం మరో టీం తో రెండోసారి ఆడుతుంది. ఆ మ్యాచ్ ఆర్సీబీ కేకేఆర్ మధ్య 36th మ్యాచ్ బెంగళూరులో జరుగుతుంది. ఇది నైట్ మ్యాచ్ కావడంతో ఈసారి హై రన్ స్కోరింగ్ మ్యాచ్ అయితే చూసే అవకాశం ఎక్కువ ఉంది. దానికి తగ్గట్టుగానే రెండు టీంలోనే పవర్ హిట్టర్లు ఉన్నారు. ఆర్సీబీ పాయింట్స్ టేబుల్ లో 8 పాయింట్స్ తో 5వ ప్లేస్ లో ఉంటే కేకేఆర్ మాత్రం రెండు మ్యాచ్ల్లోనే గెలిచి కేవలం 4 పాయింట్లు మాత్రమే సంపాదించింది. కాకపోతే ఈ సీజన్ లో ఈ రెండు టీమ్స్ ఆడిన మ్యాచ్ లో అయితే ఆర్సీబీ టీం ని కేకేఆర్ 81 రన్స్ తేడాతో ఘోరంగా ఓడించారు. ఆ మ్యాచ్ లో కేకేఆర్ 204 రన్స్ చేస్తే రన్ చేజ్ లో ఆర్సీబీ 123 రన్స్ కి ఆల్అౌట్ అయింది. శార్దుల్ ఠాగూర్ ఆడిన బ్యాటింగ్ అయితే చాలా మందికి ఇప్పటికీ గుర్తుంటుంది. ఆ మ్యాచ్ తర్వాత శార్దుల్ ఠాగూర్ తిరిగి ఎక్కడ ఆడింది కూడా లేదు. ఇక ఐపీఎల్ లో సెకండ్ హాఫ్ మొదలవడంతో ఇక నుంచి ప్రతి టీం మ్యాచ్ గెలిస్తే సరిపోదు, రన్ రేట్ ను కూడా ఖచ్చితంగా కాపాడుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆర్సీబీ టీం అయితే వాళ్ళ లాస్ట్ మ్యాచ్ ని రాజస్థాన్ రాయల్స్ పై చిన్నస్వామి గ్రౌండ్ లో 7 రన్స్ తేడాతో గెలిచారు. ఇక కేకేఆర్ టీం అయితే చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. ముఖ్యంగా వాళ్ళ బౌలర్లు రన్స్ ని ధారాళంగా అప్పగించారు. ప్రతి బౌలర్ ఓవర్ కి 12కు పైన రన్స్ ను సమర్పించుకున్నారు. సిఎస్కే బ్యాటింగ్ దాటికి కేకేఆర్ టీం బ్యాటింగ్ లైనప్ లో కూడా విచిత్రమైన చేంజెస్ చేస్తున్నారు. ఒక మ్యాచ్ ఒకరికి అవకాశం ఇస్తే మరో మ్యాచ్ లో అతను కూర్చోబెడుతున్నారు. లాస్ట్ మ్యాచ్ లో ఓపెనర్ అయిన జసన్ రాయ్ ని మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ పంపించాడు. నిజానికి వీళ్ళు స్టార్టింగ్ లోనే చెన్నై పై గేమ్ లో వెనకబడడానికి ఇదే మెయిన్ రీజన్. జసన్ రాయ్ ఓపెనర్ గా వచ్చి తన పవర్ హిట్టింగ్ చూపించి ఏమైనా ఆటను ముందుకు తీసుకెళ్లుంటే కేకేఆర్ గేమ్ లో మరింత క్లోజ్ గా వెళ్లే అవకాశం ఉందను. ఈసారి ఆర్సీబీ పై మాత్రం అలాంటి తప్పు చేయకపోవచ్చు. జసన్ రాయ్ ని ఈసారి ఓపెనర్ గా బరిలోకి దించొచ్చు. నారాయణ జగదీష్ కి అవకాశాలు ఇచ్చినా అవి ఉపయోగించుకోవట్లేదు. ఆర్సీబీ పై గానీ అవకాశం వస్తే ఖచ్చితంగా తను నిరూపించుకోవచ్చేమో. వెంకటేష్ అయ్యర్, నితీశ్ రాణా ఇద్దరు వాళ్ళ ఫామ్ ని తిరిగి అందుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉంది. వీళ్ళ బ్యాటింగ్ లైనప్ లో చెప్పుకోదగ్గ ప్లేయర్ ఎవరైనా ఉన్నారు అంటే అది రింకు సింగ్ మాత్రమే. ప్రస్తుతానికి ప్రతి మ్యాచ్ లో తన ప్రయత్నం తను చేస్తున్నాడు. రింకు సింగ్ ని ఆపాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉంది ఆర్సీబీ బౌలర్లకి. ఒకవేళ రింకు సింగ్ గాని సెటిల్ అయితే మ్యాచ్ లో పొజిషన్ ని సింపుల్ గా మార్చగలుగుతున్నాడు. ఆండ్రూ రసూల్ ఫామ్ లో లేనంత మాత్రాన ఆర్సీబీ బౌలర్లు ఏవైనా సరే కాస్త లైట్ తీసుకుంటే మాత్రం ఆట స్వరూపం ఊహకందని విధంగా మారిపోతుంది. చిన్నస్వామి గ్రౌండ్ లో ఆండ్రూ రసూల్ ఎన్నో సార్లు విధ్వంసం చేశాడు, అది ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. ఆండ్రూ రసూల్ ఆపడానికి ఖచ్చితంగా ఆర్సీబీ బౌలర్లు ప్రణాళికలతో బరిలోకి దిగాల్సిందే. శార్దుల్ ఠాగూర్ ని కూడా ఖచ్చితంగా ఆపాల్సిన అవసరం ఉంది. లాస్ట్ మ్యాచ్ లో తన వల్లే ఆర్సీబీ టీం ఆ మ్యాచ్ ఓడిపోయింది. ఆర్సీబీ బౌలర్లపై శార్దుల్ ఠాగూర్ కి ఆ టచ్ అలానే ఉంటుంది, కాబట్టి తన విషయంలో అజాగ్రత్త అనేది పనికిరాదు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్వెల్, ఫాఫ్ డుప్లిసెస్ ఎప్పుడు వీళ్ళు ఆడితేనే ఆట, లేదు అంటే మిగతా వాళ్ళెవరికి కనీసం గేమ్ ని గెలిపించాలన్న కసి కూడా కనిపించట్లేదు. మహిపాల్ లోమ్రర్ పిచ్ బౌలింగ్ అనుకూలంగా ఉన్నప్పుడు ఆడలేకపోతున్నాడంటే అదొక అర్థం, కానీ ఫ్లాట్ ట్రాక్లపై కూడా సిల్లీ షాట్లు కొట్టి అవుట్ అవుతున్నాడు. సగం సీజన్ ముగిసింది అయినా తన ఫామ్ లోకి రాలేదు. మళ్ళీ ఆర్సీబీ తనకి అవకాశం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళ బెంచ్ పై కూడా నమ్ముకోదగ్గ విధంగా ఎవరు కనిపించట్లేదు. లేదు అంటే అనుజ్ రావత్ ని లోమ్రర్ ప్లేస్ లో తీసుకొస్తారా లేదా చూడాలి. సుయాస్ ప్రభుదేశాయ్ కూడా ఏమాత్రం గేమ్ మూమెంటం ని కనీసం తీసుకెళ్లలేకపోతున్నారు. ఆర్సీబీ బ్యాటింగ్ లో ఖచ్చితంగా చాలా సమస్యలు కనిపిస్తున్నాయి. ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుంది మాక్స్వెల్, విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లిసెస్ పై. ఇది గాని మార్చుకోవడానికి ఇప్పటి నుంచి ప్రయత్నం చేయకపోతే మాత్రం సరైన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఆర్సీబీ బ్యాటింగ్ లైన్అప్ ని కేకేఆర్ తో ఆడిన మొదటి మ్యాచ్ లో స్పిన్నర్లైన వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ దెబ్బకొట్టారు. ఈసారి వాళ్ళకి అవకాశం పెద్దగా ఇవ్వకపోవచ్చేమో. విరాట్ కోహ్లీ కంటే ఫాఫ్ డుప్లిసెస్, గ్లెన్ మాక్స్వెల్ ఇద్దరు భీకరమైన ఫామ్ లో కొనసాగుతున్నారు. వీళ్లే ఖచ్చితంగా కీలకమైన ప్లేయర్లు కేకేఆర్ టీం పై కూడా. విరాట్ కోహ్లీ కూడా సపోర్ట్ ఇస్తే ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. రన్ చేజింగ్ అయినా ఫస్ట్ బ్యాటింగ్ అయినా సరే వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒక్క బ్యాటర్ అయినా సరే ఆఖరి వరకు ఉండి తీరాల్సిందే, లేదు అంటే వీళ్ళకొచ్చే స్టార్ట్ కి సరైన ఫినిషింగ్ అనేది దొరకదు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న దినేష్ కార్తిక్ అయితే ఈ సీజన్ లో ఇప్పటి వరకు నిరాశపరుస్తూనే వచ్చాడు. తను బ్యాట్ జులిపించగలిగితేనే ఆర్సీబీ కున్న సమస్యలన్నీ కొట్టుకుపోతాయి డెత్ ఓవర్స్ లో. ఇక కేకేఆర్ బౌలింగ్ లో అయితే టిమ్ సోతిని గాని లుకి ఫెర్గూసన్ గాని తిరిగి మళ్ళీ ప్లేయింగ్ లెవెల్లోకి చేర్చుకోవచ్చు డేవిడ్ విషప్ ప్లేస్ లో. మరీ ఆర్సీబీ టీమ్ ని భయపెట్టే బౌలింగ్ అయితే కాదు, కానీ స్పిన్నర్లతో ఖచ్చితంగా ఆర్సీబీ మెయిన్ ముగ్గురు బ్యాటర్లు జాగ్రత్తగా ఉండాల్సిందే. స్పిన్నర్లను సమర్థవంతంగా ఆడగలిగితే మిగతా స్పీడ్ బౌలర్ల బౌలింగ్ లో ఈజీగా రన్స్ తీసుకోవచ్చు. ఇక ఆర్సీబీ బౌలింగ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ లో హేజల్ వుడ్ బర్లోకి దిగే అవకాశం ఎక్కువ ఉంది. వనిందు వసరంగా, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్ వీళ్ళు వికెట్లు
పాయింట్లు తీయగలుగుతున్నారు. ఆర్సీబీ టీంకి ఇది ఖచ్చితంగా సంతోషించాల్సిన విషయం. ముఖ్యంగా పవర్ ప్లేలో మహమ్మద్ సిరాజ్ అయితే వీరి లెవెల్ బౌలింగ్ కనిపిస్తుంది. మొదటి మ్యాచ్ లో అంచనాలు పెంచిన విజయ్ కుమార్ వైశాఖ్ అయితే తర్వాత ఏమాత్రం ఆశించిన స్థాయిలో ఆడట్లేదు, మరి ఘోరంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇక తనను తప్పించి బెంచ్ లో ఉన్న సోను యాదవ్, రజన్ కుమార్, అవినాష్ సింగ్ లాంటి బౌలర్లను ఎవరో ఒకరిని మళ్ళీ ట్రై చేయాల్సిన సమయం వచ్చేసింది. ఆ 4 ఓవర్ల బౌలింగ్ ఆప్షన్ అలాగే ఫెయిల్యూర్ గా ఉండిపోతే మాత్రం ఆర్సీబీ గెలవాల్సిన మ్యాచ్ లను కూడా చేతిలో ఓడిపోవచ్చేమో. ఇక్కడ చిన్నస్వామి గ్రౌండ్ లో టాస్ గెలవడం అనేది చాలా వరకు కీలకంగా ఉంటుంది. ఈ మ్యాచ్ లో కూడా విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోనే ఆర్సీబీ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు తన కెప్టెన్సీ చేసిన 2 మ్యాచ్ల్లోని వరుసగా గెలిచారు. అది కూడా లో స్కోరింగ్ మ్యాచ్లనే కాపాడుకుంటూ ఆర్సీబీ టీం అద్భుత విజయాలు సాధించింది. ఈ మ్యాచ్ లో కూడా ఫాఫ్ డూప్లిసెస్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద బరిలోకి దిగే అవకాశం ఉంది. కోహ్లీ కెప్టెన్సీలో అయితే ఆర్సీబీ టీం డేంజర్ గానే కనిపిస్తుంది, వాళ్ళ బౌలింగ్ కూడా. కానీ సమస్య ఏంటి అంటే కోహ్లీ ఇప్పటి వరకు టాస్ గెలవలేదు. ఈ సీజన్ లో టాస్ ఎవరు గెలిచినా సరే చేజింగ్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. దీంతో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం అయితే భారీ రన్స్ ని స్కోర్ బోర్డ్ పై ఉంచాల్సిన అవసరం ఉంది. అలా అయితేనే గెలవగలుగుతారు. 200 లోపు అయితే ఆఖరి ఓవర్లోనైనా సరే టార్గెట్ ని చేజ్ చేసేయచ్చు. ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారనుకుంటున్నారో మీరు కూడా కామెంట్ చేయండి.